ఈరోజు మహాప్రస్థానం టీవీ ఒక అద్భుతమైన శివక్షేత్రాన్ని చూపించబోతోంది. ఇది ఎక్కడుంది, ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ లాస్ట్ వరకు చూడవలసిందే. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని ప్రసిద్ధి చెందిన పురాతన మరియు చారిత్రక ప్రదేశంలో శ్రీ గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది శ్రీకాకుళం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే నాగావళి నది సముద్రంలో కలిసిపోతుంది. బలరాముడు ప్రతిష్ఠించిన 5 పంచలింగ క్షేత్రాలలో 5 లింగాల ప్రతిష్ఠను బలరాముడు ఒకే రోజులో చేశాడు. అందులో ఇది ఒకటి. మణినాగేశ్వర స్వామి లింగ ప్రతిష్ఠను బలరాముడు చేశాడు. నాగావళి నదిని కూడా బలరాముడు తన నాగలితో తవ్వాడు కాబట్టి దానిని నాగావళి నది అని పిలుస్తారు. ఈ 5 దేవాలయాలను ఒకే రోజులో దర్శించిన వారికి మోక్షం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఇక్కడి శివలింగాన్ని ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్ఠించాడంటారు. కురుక్షేత్ర యుద్ధంలో రక్తపాతం తన కళ్లతో చూడలేని అతను తీర్థయాత్రలకు బయలుదేరి బలరాముడు అనేక పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడట. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో వెలసిన గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం బలరామస్వామి చేత ప్రతిష్ఠించబడిన దేవాలయం. బలరామస్వామి కురుక్షేత్ర రణరంగంలో కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మకి బలరామస్వామి మహాప్రభు, ఈ కౌరవులు పాండవులు యుద్ధం అవుతున్నది, ఆ బంధు నాశనాన్ని నేను చూడలేను అని శ్రీకృష్ణుడికి చెప్పి, స్వామి నేను తీర్థయాత్రలకి బయలుదేరిపోతాను కృష్ణ పరమాత్మతో తెలియజేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరే స్వామి అని చెప్పి అనగానే ఆ విధంగా బలరామస్వామి తీర్థయాత్రకి బయలుదేరతాడు. పూర్ణాస్వామిని బలరామస్వామి దర్శనం చేసుకుని పాండవులకి విజయం రావాలని చెప్పేసి ఒక పాటలీవనంలో కూర్చుని ఓం నమశివాయ అంటూ తపస్సు చేస్తాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత పాండవులకు విజయం వస్తుంది. అతని కోరిక మేరకు పాండవుల తరపున శ్రీకృష్ణ పరమాత్మ అలాగే శివ తపస్సు ఈ 2 విజయంతో కూడుకున్నవి. అక్కడి ప్రజలు తాగేందుకు నీరు లేక బాధపడుతుంటే ప్రస్తుతం ఒరిస్సాలోని పాయకపడులోని కలహంది ప్రాంతంలో ఈశ్వరునికి తపస్సు చేసి ఈశ్వరుని కటాక్షంతో బలరాముడు నాగలి మొనతో పాయను తవ్వగా నీరు ఉద్భవించింది. నాగలితో ఉద్భవించిన నది కాబట్టి దీని పేరు నాగావళి అయ్యిందట. దీన్ని లాంగుల్య అని అంటారు. తన నాగలితో శ్రీకాకుళం జిల్లాలోని కల్లేపల్లి వరకు కొనసాగించి మోపాసు బందరు దగ్గర సముద్రంలో కలిపారు. బలదేవుడి పాదస్పర్శతో పునీతమైన నేలలో మనం నిల్చున్నామనే భావనే తెలియని పారవశ్యాన్ని కలుగజేస్తుంది. పురాతన యాత్రాస్థలంగా ప్రసిద్ధిగాంచిన ఈ శైవ క్షేత్రం కనుమరుగైపోకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ వారు కొంతవరకు మెరుగులు దిద్దుతున్నారు. స్థానికులు కూడా కొంతవరకు దీని అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మన కల్లేపల్లిలో వ్యవసించిన మణినాగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది జనాలు ఈ లింగాలని చూడడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక్కడ సోమవారం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ దేవతలు ఉన్నారని గురువుగారు మనకి ఎన్నో సార్లు చెప్పారు, ఎన్నో రూపాల్లో మనకి చూపిస్తున్నారు. ఈ 5 క్షేత్రాల్లో ఒకే రోజు అభిషేకం చేసిన వాళ్లకు పునర్జన్మ ఉండదని నమ్ముతారు భక్తులు. ఇదే రోజు అంటే జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. శ్రీ శ్రీ గౌరీ సమేత మణి నాగేశ్వర స్వామి వారి టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది. ఈ టెంపుల్ లో చాలా మంది భక్తులు వచ్చి తమ కోరికలను నెరవేర్చుకొని కార్తీక మాసం అంతా ప్రజలందరూ దేవుని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు చూపించిన క్షేత్రాన్ని చూశారు కదా, మరో అద్భుతమైన ప్రదేశాన్ని త్వరలోనే మహాప్రస్థానం టీవీలో చూపిస్తాం. ధన్యవాదాలు.